తాజాంశాన్ని చూస్తున్నాం. పల్నాడు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పిడిగురాళ్ల మండలం కోనకిలో ముగ్గురిని దారుణంగా హత్య చేశారు. ముగ్గురిని విచక్షణారహితంగా కత్తులతో నరికి బంధువులు హతమార్చారు. ఈ ఘటనలో భార్యాభర్తలు సామశివరావు, ఆదిలక్ష్మితో పాటు కుమారుడు నరేష్ సైతం కన్నుమూశారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే హత్యలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. కోడలు మాధురితో పాటు నిందితులు ముప్పాళ్ల పిఎస్లో లొంగిపోయారు. ముగ్గురి హత్యపై వివరాలు మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ నడి తెలుసుకుందాం. చంద్రశేఖర్, హత్యకు గల కారణాలేంటి? షాహీన్, పిడుగురాళ్ల మండలం కోనకి గ్రామంలో జరిగినటువంటి ఇవాళ జరిగినటువంటి మూడు హత్యలకు సంబంధించి కుటుంబ కలహాలు ఆస్తి తగాదాల కారణం అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. సాంబశివరావు ఆదిలక్ష్మికి సంబంధించిన వారి కుమారుడు నరేష్ కు కొద్ది రోజుల క్రితం మాధురైనటువంటి యువతితో వివాహం అయింది. అయితే పెళ్లిన కొద్ది రోజుల నుంచి కూడా ఈ పెళ్లి సమయంలో మాట్లాడుకున్నటువంటి కట్టకాలక విషయంలోను ఆస్తుల సంబంధించినటువంటి విషయంలోను కొంత గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయంలో రెండు కుటుంబాలకు మధ్య రోజులుగా గొడవలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మాధురి కుటుంబానికి సంబంధించినటువంటి వారందరూ కూడా నిన్న రాత్రి కోనకి గ్రామానికి వచ్చారు. కోనకి గ్రామానికి వచ్చిన తర్వాత ఈ దీనిపైన కొంతసేపు సంప్రదింపులు జరిగాయి. ఆ సంప్రదింపు జరిగే సమయంలో ఒకరికొకరు మాట పెరిగి ఆ మారణాదాయాలతో వారి పైన సాంబశివరావు పైన ఆదిలక్ష్మి పైన నరేష్ పైన దాడి దిగారు. ఈ దాడిలో ముగ్గురు కూడా అక్కడే మరణించారు. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. తర్వాత ఇవాళ ఉదయం పోలీసులకు తెలియగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మొత్తం ఆస్తి వివాదాలు అలాగే దీనికి సంబంధించినటువంటి పెళ్లి సమయంలో మాట్లాడుకున్నటువంటి కట్న కానుకల విషయంలో తలెత్తిన వివాదాలే దీనికి కారణం అని చెప్పేసి పోలీసులు అయితే ప్రాథమికంగా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే లోతుగా దీనిపైన దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి వారు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ హత్యకు పాల్పడినటువంటి మాధురి అలాగే మాధురి కుటుంబ సభ్యులందరూ కూడా ముప్పాళ్ల పోలీస్ స్టేషన్ లో వెళ్లి లొంగిపోయారు. అక్కడ వారు ఆ పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం వారు ఉన్నారు. మృతదేహాన్ని ముందుగా ఆసుపత్రి గురించి శవపరీక్ష చేసిన దగ్గర పోలీసులు ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్నారు. అలాగే దర్యాప్తు సంబంధించి కూడా వారిని ఎవరైతే నిందుతున్నారో వారిని కూడా అదుపులోకి తీసుకుని విచారించేందుకు కూడా పిడుగురాళ్ల పోలీసులు తమ వైపు చర్యలు చేపట్టారు. షాహీన్, ధన్యవాదాలు. చంద్రశేఖర్.